चित्तूर जिला कानिपाकम स्वयंभू श्री वरसिद्धि विनायक स्वामी देवस्थान नूतन स्वर्ण रथम पदहार प्रारंभोत्सव सदर्भंग नेटी नुंची प्रत्येक पूजल मोदटिगा करिगोल पूज स्वर्ण रथा की नलट वस्त्र धरी माड़वीधि ऊरेगिंचारु ఆలయంలో విఘ్నేశ్వర పూజ అనుజ్ఞ పుణ్యహవచనం వాస్తుశాంతి కలశ స్థాపన మొదలగున పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి వెంకటేశు, ఈఈ వెంకటరమణ, ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం కాణిపాకంలో శ్రీ స్వామివారికి నూతనంగా స్వర్ణరథం సిద్ధం చేయడం జరిగింది. గత 17 సంవత్సరాలుగా భక్తుల నుండి విరాళాల ద్వారా ఒక హుండీ ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటివరకు 5 కోట్ల 34 లక్షల వరకు దాని డబ్బులు రావడం జరిగింది. దానికి వచ్చిన వడ్డీలతో కలిపి టిటిడి వారికి 6 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. టిటిడి వారు గత సెప్టెంబర్లో ఈ యొక్క రథాన్ని పూర్తి చేసి శ్రీ స్వామివారికి ఇవ్వడం జరిగింది. టిటిడిలో స్వామివారి బంగారు రథం తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో మన వినాయక స్వామికి మాత్రమే ఈ బంగారు రథం ఉంది. ఇది గొప్ప విశేషం. దీనికి 16వ తారీఖున సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్య ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి ఈ యొక్క స్వర్ణరథ ప్రారంభ కార్యక్రమానికి మన రాష్ట్ర దేవాదాయ శాఖ తరపున మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి వారు, అదేవిధంగా ఆ మఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క స్వర్ణరథాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి అందరూ ప్రముఖులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, అదేవిధంగా అధికారులను, ఈ యొక్క ఉభయదారులను, గ్రామస్తులను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ధర్మకర్తల మండలి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడాను కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా భక్త కోటిని కోరుతున్నాను. నమస్తే. చెప్పండి స్వామి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం. ఈ నెల 16వ తేదీ మాఘశుద్ధ పౌర్ణిమ నాడు శ్రీ స్వామివారికి నూతనంగా తయారు చేయించినటువంటి స్వర్ణరథం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా చేయవలసినటువంటి హోమాలు, రథ ప్రతిష్ట, సంప్రోక్షణ ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య స్వామివారికి తీయించినటువంటి రథానికి దిష్టి తగలకుండా కరిగోలము చేసి, అనగా స్వామివారి స్వర్ణరథాన్ని నల్ల వస్త్రంతో అలంకరించి 4 మాడా వీధుల్లో ఊరేగించి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తరబోయే గణపతి పూజ, పుణ్యాహవాచనం, వాస్తుశాంతి, అనుజ్ఞ తదితర కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మన దేవస్థానానికి నూతనంగా తయారు చేయించబడిన స్వర్ణరథాన్ని ప్రారంభించుటకు మన ఎండోమెంట్స్ మినిస్టర్ వారి ఉత్తర్వుల మేరకు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర వారి చేతుల మీదుగా ప్రారంభించబడుతుంది. ఆ రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరికీ, ప్రముఖులందరికీ, మన ఉభయదారులకి, అందరికీ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. అందరూ కలిసి ఇందులో పాల్గొని మన నూతన స్వర్ణరథాన్ని ప్రారంభించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయకుండా పరిపాలించాలి. ఓకే.